హైదరాబాద్ రాయదుర్గంలోని ఎస్బీఆర్ సిరీ కాంప్లెక్స్ లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. షాపుల మధ్యలో ఓపెన్ స్పేస్ గా ఉన్న కారిడార్ పై సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్రావు అక్రమంగా స్లాబ్లు వేశారు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ హీరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, ఫ్యూచర్ రాయదుర్గంలో ఉన్నటువంటి సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ కు సంబంధించినటువంటి ఒక కన్స్ట్రక్షన్ పైన చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఆయన కమర్షియల్ బిల్డింగ్ కట్టాడు. కమర్షియల్ బిల్డింగ్ లో ఓపెన్ స్పేస్ గా, అంటే ఆయన ఇచ్చినటువంటి ప్లాన్ కావచ్చు, అప్రూవల్ జిహెచ్ఎంసీ అప్రూవ్ చేసినటువంటి ప్లాన్ కు విరుద్ధంగా ఆయన ఓపెన్ స్పేస్ గా ఉన్న కారిడార్ పైన ఆయన కన్స్ట్రక్షన్ చేశాడు, స్లాబ్ వేశాడు అనేది ఇందులో ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో చాలా మంది ఫిర్యాదులు కూడా చేశారు. కమర్షియల్ స్పేసెస్ తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకు మోసం జరిగిందనే విషయాన్ని గుర్తించిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆ ఓపెన్ ఏరియాను అమ్మే ప్రయత్నం, ఏదైతే ఓపెన్ ఏరియా జోయించి స్లాబ్ వేశాడో ఆ ఏరియాను కూడా అమ్మే ప్రయత్నం చేసినట్టు కూడా కొంతమంది ఆరోపణలు చేస్తూ జిహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఫిర్యాదును స్వీకరించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు పరిమార్లు సంధ్యా కన్వెన్షన్ కు సంబంధించినటువంటి శ్రీధర్, అంటే అది ఇది ఎస్బీఆర్ సిరీ కాంప్లెక్స్ అని ఒక కమర్షియల్ కాంప్లెక్స్ రాయదుర్గం మెయిన్ రోడ్ లో కట్టాడు. సో దీని పైన ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి ఎస్బీఆర్ సిరీ కాంప్లెక్స్ కి జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. అయినప్పటికీ ఆయన శ్రీధర్ తన కన్స్ట్రక్షన్ ని సెట్ చేసుకోలేదు. ఇచ్చిన సమయం పూర్తయినప్పటికీ ఆ డీవియేషన్స్ ఏవైతే ఉన్నా డీవియేషన్ సెట్ చేసుకుంటా మొత్తం స్లాబ్ ను, అంటే ఎవరైతే నాకేంటి ఏం జరుగుతుంది తనకు అధికార బలం అంగబలం అర్ధబలం ఉందనే ఉద్దేశంతో ఒక పెద్ద డీవియేషన్ ఇది, కాకపోతే పెద్ద కన్స్ట్రక్షన్ పెద్ద బిల్డింగ్ కూడా, సో దాన్ని డీవియేట్ చేసి అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు హెచ్చరించినప్పటికీ ఆయన ఈ కన్స్ట్రక్షన్ ను అలాగే కంటిన్యూ చేసిన పరిస్థితి. ఇక అధికారులు 2-3 మార్లు హెచ్చరించిన ప్రయోజనం లేకపోవడంతో ఈరోజు సిబ్బంది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది వెళ్ళి ఆ వయలేషన్ ఏదైతే ఉందో, ఎక్కడైతే కన్స్ట్రక్షన్ మనం విజువల్స్ లో చూస్తున్నట్టు ఆ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన వయలేషన్ చేసినటువంటి ఏరియా ఏదైతే స్లాబ్ వేశాడో ఆ స్లాబ్ లను మొత్తం కట్ చేశారో, ఆ ఏరియా ఓపెన్ స్పేస్ గా చూపించిన దాన్ని ఓపెన్ స్పేస్ గానే ఉంచాలని, ఖచ్చితంగా అది మెయింటైన్ చేయాలని ఆదేశిస్తూ ఆ ఎక్స్ట్రా ప్లేస్ ఏదైతే స్లాబ్ వేశాడో ఆ స్లాబ్ మొత్తం కట్ చేసిన పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు. సో ఇదే కాకుండా ఆయన మరిన్ని బిల్డింగ్ లకు కూడా ఇట్లాంటి వయలేషన్స్ ఏ ఉన్నాయి అనే విషయాన్ని గుర్తించిన పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీ అధికారులకు ఈ మేరకు ఫిర్యాదులు కూడా వచ్చాయి. అయితే జిహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది వెళ్లి కూల్చే సమయంలో ఏమైనా గొడవ జరిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ముందుగానే పోలీసులకు జిహెచ్ఎంసీ అధికారులు సమాచారం ఇవ్వడం, పోలీసులు అక్కడ తమ సిబ్బందిని ఉంచడం జరిగింది. కానీ ఎవరి నుంచి పెద్దగా ప్రతిఘటన అయితే ఏం వచ్చినట్టు ఏం రాలేదు. ఆ జిహెచ్ఎంసీ అధికారులు పూర్తిస్థాయిలో ఆ వయలేషన్ ఉన్న ఏరియాని యాజ్ పర్ ప్లాన్ ఏ విధంగా ఉందో ఆ ప్లాన్ ప్రకారం దాన్ని కట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇది ఇంకా ఇంకొంతవరకు కూడా ఇంకా డెమాలిష్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికి కూడా ఈ డెమాలిష్ చేసినప్పటికీ ఇంకా యాజ్ పర్ పర్మిషన్ ఏదైతే ఉందో ఆ పర్మిషన్ తీసుకున్న దాన్ని బట్టి కూడా ఇప్పటికి కూడా ఇంకొంత తొలగించాల్సిన పరిస్థితి ఉంది. అయితే అది తాము తొలగించుకుంటామనే విషయం జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పడంతో వాళ్ళు కొంతవరకు వదిలేసి వెళ్ళినట్టు కూడా మన దగ్గర సమాచారం ఉంది. సో శ్రీధర్ అటు డబ్బులు చీట్ చేయడము, ఇటు జనాలను చీట్ చేయడము, అంతేకాకుండా ఏ వ్యవస్థను కూడా ఆయన పట్టించుకున్న పరిస్థితి లేదు. పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తే పోలీసులను పట్టించుకున్న పరిస్థితి లేదు. అటు కోర్టుల దగ్గర నుంచి కూడా కోర్టు ఆదేశాలను లెక్క చేసిన పరిస్థితి లేదు. ఆఖరికి జిహెచ్ఎంసీ భవన నిర్మాణాల్లో కూడా వయలేషన్ చేయడం, కొన్నైతే ఇప్పటికీ ఆయన నిర్మించినటువంటి ప్లేసెస్ ఏవైతే అందులో వయలేషన్స్ ఉండడం, ఆ తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు కొనుక్కున్న వాళ్ళకు ఎవరికొవరికి అండగట్టడం, ఆయన డబ్బులు దండుకోవడం, ఆ తర్వాత చేతులు దులుపుకోవడం, ఇది శ్రీధర్ మోడస్ ఆపరెండిగా మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ రకమైన చీటింగ్ చేస్తూ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి, పోలీసులు అరెస్టులు చేసిన పరిస్థితి, రిమాండ్లకు తరలించిన పరిస్థితి. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇటు జిహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవస్థను లెక్క చేయకపోవడం చట్టం పట్ల ఆయనకు గౌరవం లేదనడానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సో జిహెచ్ఎంసీ అధికారులు ప్రస్తుతానికి అయితే బిల్డింగ్ లో ఉన్న వయలేషన్ కూల్ చేశారు. కానీ ఇంకెన్ని బిల్డింగ్ ల వయలేషన్స్ ఉన్నాయి, ఏ బిల్డింగ్ లు ఆయన
ఆయన తీసుకున్న పర్మిషన్లకు అనుగుణంగా ఆయనకి ఇచ్చినటువంటి పర్మిషన్ కు అనుగుణంగా నిర్మాణాలు జరిగాయి. ఎంత వైలేషన్స్ ఉన్నాయనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.